హలో విజ్ఞాన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కాస్త ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టే కనిపిస్తుంది. జనరల్గా ఈ హీరోస్ కనిపించినప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమా చేయబోతున్నారు అంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు 4-5 సినిమాల్లో చేయబోతున్నారంటూ వార్తలు వస్తాయి. అసలు ఏ సినిమాలో చేయబోతున్నారో వాళ్ళ నోటి వెంటే వింటే బాగుంటుంది అని. సో అలా ఒక ఫంక్షన్లో ఆయన ఉన్నప్పుడు మీరు ఏ సినిమా చేయబోతున్నారంటే కాస్త కోపం వచ్చేసినట్టే అనిపించింది. నేను ఏ సినిమా చేయడలే అనేసారు. ఏంటది ఇదే విశ్వక్స్ అయింది దాస్ కదమ్కి ఈవెంట్కి వచ్చినప్పుడు సుమా అదేంటిది ఫస్ట్ అప్పట్లో మొన్న కూడా సుమయ్య ఏమనిందంటే అప్పుడు సీరియస్గా చూసినందుకు ఈ మధ్య నేను ఏం మాట్లాడినా హీరోలు నన్ను సీరియస్గా చూస్తున్నారు అని చెప్పేసి సుమా ఇంకో ఈవెంట్లో అనింది. దానికి ఇక్కడ కంటిన్యూషన్ వచ్చింది. అమ్మో నేను చూడను సుమా నా వల్ల కాదు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూడా జోక్ వేశారు. జనాలు కూడా కావాలని సుమా ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టే నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా కావాలని చేశారు. ఇదంతా జోక్గానే జరిగింది. ఏ నేను అసలు నెక్స్ట్ ఏ సినిమా చేయట్లేదు ఇలా అడిగితే చెప్తున్నా, మీ వల్ల నేను ఇంకోసారి చెప్పను అంటే అయినా నేను ఆపేస్తే మీరు మాత్రం ఊరుకుంటారా, మీకోసమైనా నేను సినిమాలు చేయాలి కదా అని చెప్పి కామెడీగా తీసుకున్నారు అంతే. ఇకపోతే ఈవెంట్లో మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వక్ సేన్కి కొండంత అండగా నిలబడ్డాడు. ఆ విషయంలో అయితే మెచ్చుకోవాలి. చాలా అంటే చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఈవెన్ మొన్న బాలకృష్ణ కూడా చిరంజీవి అదేంటిది మన ఏంటి దాని ఈవెంట్ అన్స్టాపబుల్ ఈవెంట్ పైన ఇతన్ని తీసుకురావడం, వీళ్ళతో బాగా జోకులు వేసుకోవడం, అండ్ అలాగే అక్కినేని తొక్కినేని వివాదం టైంలో కూడా ఆ ఈవెంట్లో వీళ్ళని పిలవడం ఇన్ని సిద్ధుజొన్నల గడ్డని. సో ఆయన వీళ్ళని ఆదరించాడు, మీకు మేము ఉన్నాము అని ఒక రకంగా చెప్పినట్టే చెప్పాలంటే ఈ రకంగా ఈ హీరోకి ఇప్పుడు ఎన్టీఆర్ తోడుగా నిలబడ్డం అనేది నిజంగా చాలా ప్రశంసించాల్సిన విషయం. ఇతనికే కాదు, సిద్ధు జొన్నలగడ్డకే కాదు, ఇంకా నెక్స్ట్ ఈవెన్ విజయ్ దేవరకొండ ఇట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళు నిలబడతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక టైప్ ఆఫ్ ఏదో జరుగుతుంది అని చెప్పి కొన్ని పుకార్లు అనమాట. అంటే కొత్తగా ఓన్ టాలెంట్ పైన వచ్చే కుర్రాళ్ళని కావాలని తొక్కేస్తున్నారు. వాళ్ళ హీరోలని నిలబెట్టే ప్రయత్నంలో నిలబెట్టుకునేంత వరకు వీళ్ళు రాకూడదు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదనేలాగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకప్పుడు అప్పుడు ఏంటి ఇప్పటికైనా పాత జనరేషన్ అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ అంటే చెప్పుకోవడానికి వాళ్ళ పిల్లలు అందరి హీరోలతో పాటు ఉన్నారే తప్ప ప్రత్యేకించి మళ్ళీ నలుగురు అన్నట్లుగా ఎవరు లేరు. సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళకి అనిపించింది ఒక రకంగా ఏదో జరుగుతుంది దీంట్లో అని చెప్పేసి మొన్న ఆస్కార్ ఈవెంట్కి వెళ్ళి ఎప్పుడైతే ఆర్ఆర్ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పటి నుంచి అది రిలీజ్ అయినప్పటి నుంచి ఆస్కార్ జర్నీ అంతా చూసి వచ్చిన తర్వాత ఎన్టీఆర్కి అనిపించిన విషయం ఏంటంటే మేబీ ఇండస్ట్రీలో ఇలాంటి ఏవో ఉన్నాయి, నేనంటే పర్లా మేము ఎలాగైనా నిలదొక్కుంటాం, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ రావాల్సిన హీరోలు మంచి మంచి హీరోలు టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఇప్పుడు మన సత్యదేవ్ లాంటి వాళ్ళు కానివ్వండి, నవీన్ చంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు అందరూ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఒక 1 ఇయర్కి 2 ఇయర్ వరకు బ్లాక్ అయిపోతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా వచ్చి 8 సంవత్సరాలు అయింది, రైట్? సో ఈ టైంలో ఇండస్ట్రీ బతకాలి అని అంటే చిన్న చిన్న హీరోలు అప్కమింగ్ హీరోలు బ్రతికించాలి. ఈ బ్రతికించే క్రమంలో వాళ్ళ స్క్రిప్ట్లు కంటెంట్లు చాలా బాగుండి వీళ్ళని మించిపోయే రేంజ్కి వచ్చేస్తున్నాయి. అవును, వచ్చేసేసరికి వీళ్ళకి ఎన్టీఆర్కి, బాలకృష్ణ గారికి అండ్ వెంకటేష్ గారికి ఇట్లాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోయినా ఇంకెవరికైనా ప్రాబ్లం ఉండొచ్చేమో మనకు తెలియదు. బట్ ఒక రకంగా ఏంటి వాదనలు ఎలా వినిపిస్తున్నాయి అంటే వీళ్ళని ఎదగనీయకుండా తొక్కేస్తున్నారు. అంటే ఎలా చెప్పనా, ఒకేసారి వాళ్ళకి అనుబంధంగా ఉండే నిర్మాణ సంస్థలు, వాళ్ళకి అనుబంధంగా ఉండే డైరెక్టర్లు అందరూ కూడా వీళ్ళ డేట్లు బ్లాక్ చేసేసుకుంటారు. 6 నెలలు 7 నెలలు వీళ్ళు పెద్ద సినిమా వచ్చింది నాకు అని వీళ్ళు హ్యాపీ, అలా డేట్లన్నీ బ్లాక్ చేసేసుకొని 1-2 సంవత్సరాలు సాగతీసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పకుండా, ఏం చేస్తారో చెప్పకుండా ఏదో కష్టాలు పెట్టి లాస్ట్కి ఒక బాగా కాంపిటీషన్స్ ఉన్న టైంలో రిలీజ్ చేసేస్తారు. అప్పుడు కూడా వీళ్ళకి ఎలా మోటివేట్ చేస్తారంటే పలానా పెద్ద స్టార్తో నీ సినిమా పోటీ పడుతుంటే చూడు నీ రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో అని. ఈలోపు వీళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. వీళ్ళు కూడా కావాలని ఆ సినిమాని కూడా కొంచెం ఏదో చేస్తారు. వీళ్ళకి రావాల్సిన ముడి సరుకు అక్కడ నుంచి వచ్చేస్తుంది, మూటలు వచ్చేస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, తొక్కేస్తారు. ఈ విధంగా తొక్కేస్తారు, ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఈ విధంగా తొక్కేస్తారు. మొన్న ఇది ప్రూవెన్ హీరోలతో సమానంగా సమంత ఎదుగుతుందని చెప్పేసి దిల్ రాజు గారు పని కట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి ఆ సినిమాని కొంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు.
పదిహేడు ఫిబ్రవరికి అనౌన్స్ చేస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్ చేపించి అబ్బే లేదని చెప్పి ఏప్రిల్కి వాయిదా వేసారు. ఎంత తప్పు కదా, వాళ్ళు అడిగారా నిన్ను? అదే ఏప్రిల్కి వాళ్ళే మిల్లా రిలీజ్ చేసుకుంటారుగా. ఎప్పుడైతే నువ్వు 17 డేట్ వాళ్ళకి ఇచ్చావో వాళ్ళు పాపం ట్రైలరు పాటలు అన్నీ రిలీజ్ చేసుకున్నారు, ఇప్పుడు చెప్పబడిపోయింది. ఇలాంటి తొక్కేది అన్నాను అంటే తర్వాత దాని అదృష్టం బాగుంటుంది, హిట్ అవ్వచ్చు లేకపోతే లేదు ఎవరు చెప్పలేరు. కానీ ముందే అంటే జనాల్లో ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ పబ్లిసిటీ వెళ్ళిన తర్వాత ఓ మోస్తారు ఆడి కూర్చుంటాయని రుద్రమదేవిని కూడా అలాగే తొక్కేశారు. అనుష్క టైంలో హీరోలతో సమానంగా హీరోయిన్ ఎదుగుతుంది. అంటే వీళ్ళ మార్కెట్కి ఇది లేదు కదా, వీళ్ళు 2 కోట్లు 3 కోట్లు పెడితే వచ్చేస్తున్నారు, సినిమా బడ్జెట్ అయిపోతుంది, నీట్గా సినిమా తీస్తున్నారు, వాళ్ళకి ఎంత వసూళ్ళు వస్తున్నాయి వీళ్ళకి అంత వసూళ్ళు వస్తున్నాయి. మరి మేము 30-40 కోట్లు తీసుకున్న తర్వాత ఏంటి, నెక్స్ట్ జనరేషన్ ఎలా మారుద్దో అని ముందే కాపాడుకునే ప్రయత్నంలో అదొక తీరు. నెక్స్ట్ మా తర్వాత మా వారసులని కాపాడుకోవాలి అనే ఒక ముసుగులో కొత్త కొత్తగా వచ్చే వాళ్ళని కావాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళని కూడా ఇప్పుడు సత్యదేవ్ లాంటి వాళ్ళని పెద్ద పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఇస్తే ఏం చేస్తాడు, అవును క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోతాడు. అవును అంతే, తర్వాత ఆయన్ని హీరోగా చూడాలంటే మనకు కొంచెం కష్టం పడుతుంది, చూడాలా అని. అలా నవీన్ చంద్ర వచ్చినప్పుడు ఆయన కూడా క్యారెక్టర్లు ఇచ్చేసి ఆయన అలా చేశాడు. చెప్పడం మాత్రం పెద్ద సినిమా, నువ్వు ఒక సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ దీనిలో క్యారెక్టర్ చేస్తే మేము ఇస్తున్నాం, ఇది దీనికి ఇది అంత వెయిటేజ్ వెయిటేజ్. అలా పాపం తెలుసో తెలుగు చాలా మంది అలా అనుకుంటారంటే పెద్ద హీరోలతో చేస్తే ఇంకొంచెం తొందరగా మనం జనాల్లోకి వెళ్ళిపోతామేమో అనేసుకుని తప్పుడు అడుగు వేస్తూ ఉంటారు. అలా ఆ విషయం చాలా లేట్గా విజయ్ దేవరకొండకు తెలిసింది, చాలా లేట్గా వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడు విశ్వక్ సేన్కి అండ్ సిద్ధు జొన్నల గడ్డకి తెలిసినప్పటి నుంచి వాళ్ళ యాంగిల్లోకి వెళ్ళట్లా వెళ్ళకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు వాళ్ళ కెరీర్ కాపాడుకోవడానికి. అండ్ వాళ్ళకి అండగా నిలబడింది బాలయ్య ఫ్యామిలీ అండ్ ఇది నందమూరి ఫ్యామిలీ. ఎందుకంటే వీళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి చెప్పి ఇలా కాదు ఇలా ఇలా కాదు మీకు మేము ఉన్నాము ఏం పర్లేదు మిమ్మల్ని ఎవ్వడు తొక్కడు, మీకు అంతా కావాలంటే మా బ్యానర్లో మేమే అవకాశాలు ఇస్తాం, కావాలంటే మాతో పాటు చేపిస్తాం, మీ సినిమాకి మేము ప్రమోషన్కి వస్తాం, నీవే కాదు నీలాంటి వాళ్ళందరికీ చేస్తాం అన్నట్టుగా ఎన్టీఆర్ కొండంత అండగా నిలబడ్డాడు ఆ అబ్బాయికి. అది మాత్రం మనకి మంచి పరిణామమే తెలుస్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఆయన మాట్లాడుతూ విశ్వక్ సేన్ సినిమాల గురించి ఎన్టీఆర్ మాట్లాడుతుంటే అందరికీ ఎంత హాయిగా అనిపించిందో. ఈ అబ్బాయి ఫస్ట్లో ఫలక్నుమా దాస్ చూడలేదంట, ఫస్ట్ ఈ నగరానికి ఏమైంది సినిమా చూశాడంట. ఆయనకు ఆ సినిమా నచ్చి 3 బాగాలేకుండా ఆ సినిమా చూసేవాడు అనమాట. ఈయన ఎవరు బాగున్నాడే అని చెప్పి తర్వాత ఆయన ఫలక్నుమా దాస్ చూడడం, ఆ నెక్స్ట్ ఆయన అశోకవనంలో అర్జున కళ్యాణం చూడడం, ఈవెన్ పాగలు కూడా చూడడం, నటుల్లో ఇన్ని వేరియేషన్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ చూసుకొని ఆయన అతన్ని పొగుడుతుంటే ఇంకా ఎన్టీఆర్ గారు అన్నారు, ఆ రోజే నేను నటుడిగా మళ్ళీ పుట్టాను, ఎప్పుడైతే ప్రేక్షకుల్ని మెప్పించగలిగానో ఆ రోజునే నటుడిగా మళ్ళీ పుట్టాను అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో ఈ పరిణామం అంతా చూసుకుంటే ఎన్టీఆర్ గారి సపోర్ట్ వీళ్ళకి బాగా ఉందని చెప్పుకోవాలి. ఈవెన్ విశ్వక్ సేన్ గారు కూడా పాపం చాలా కష్టపడి వచ్చాడు అబ్బాయి. మన ఇక్కడ ఒకటి ఒప్పుకుని తెరాల్సింది ఏంటి అని అంటే నెపో కిడ్స్ అంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు స్క్రీన్కి మంచిగా ఉంటారా? ఇంతకుముందు హీరోలు అంటే మంచి హైట్ ఉండాలి, మంచి వెయిట్ ఉండాలి, చూడగానే హీరోలాగా అందంగా ఉండాలి. చూస్తూ చూస్తూ అలవాటు పడ్డారు అంతేకాని, అది కూడా చాలా సర్జరీస్ తర్వాత ఇప్పటికీ చాలా మందికి చాలా నచ్చరు. అండ్ అది వేరే వాళ్ళ పిల్లలు అనుకో ఇండస్ట్రీ బయట కూడా ఉండలేరు, అసలు ఛాన్సే లేదు, అసలు తీరు ఆ విధంగా ఉంటది. బట్ వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కొట్టుకుపోతున్నారు, కానీ ఎన్ని సర్జరీస్ అయినా ఇప్పటికీ కొంతమందిని హీరోలా చూడలేరు. సో కథ పరంగా చూసుకుంటూ పోతారు కానీ ఓ వాళ్ళ మీద కావాలని ఒక 500 కోట్లు రుద్దితే తప్ప భరించాలి, అంత అంత మించేం లేదు. ఇంకా ఆ సినిమాలు కూడా బలవంతంగా చూపిస్తారు జనాలకి, ఎలా అది వచ్చే టైంకి ఆ వారం ముందు ఆ వారం తర్వాత ఏం రిలీజ్ చేయరు. వీళ్ళనే చూడాలంటే ఇదే చూడాలి, చచ్చినట్టు చూడాలి కాబట్టి మెల్లిమెల్లిగా నచ్చుతూ ఉంటారు. అదే అలా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.